సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ మౌండా డివిజన్ పరిధిలోని ఎస్టీ అండ్ స్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన ఫుటోవర్ బ్రిడ్జ్ను తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ప్రారంభం చేశారు. ఆయన మాట్లాడుతూ చాలా చక్కటి ఆలోచనతో స్కూల్ పిల్లలకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి, కార్పొరేటర్ కొంతం దీప్క, టిఎస్ శ్రీనివాస్, జిహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫుటోవర్ బ్రిడ్జ్కి శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రారంభం జరిగింది ఇక్కడ. మరి డిప్యూటీ మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా కార్పొరేటర్ డిస్పీ గారు, ముఖ్యమైన అధికారులు, జోనల్ కమిషనర్ గారు అందరూ వచ్చారు. చాలా మంచి పని. అసలు చాలాసార్లు నేను కూడా అనుకునేవాడిని పిల్లలు చాలా ఇబ్బంది అయితే ఎట్లా చేస్తారని. కానీ చాలా చక్కగా చూసినట్లయితే మరి లిఫ్ట్ ఉంది, అదేవిధంగా మెట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా సౌకర్యం, చాలా మంచి పని జరిగింది. ఇలాంటివి సిటీలో అనేకం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు ఈ జనాభాకు తగ్గట్లు, స్కూల్ పిల్లలకు తగ్గట్లు ఇది చాలా బాగుంది కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి ఇంకా అనేకం ప్రాజెక్టులు మన సిటీలో రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి. రెండోది హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్లు మంచినీటి సమస్య శాశ్వతంగా అంటే 100 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఈ మధ్యనే శుద్ధిశాల ప్రాజెక్టు కూడా మనం పికప్ చేయడం జరిగింది. ఒకసారి అక్కడ కూడా విజిట్ ఉంటుంది, మీ అందరినీ కూడా తీసుకెళ్తాం. అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మీకు వివరించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఏంటంటే అన్ని విధాలుగా ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలను చేసుకుని చూస్తున్నాం. మరి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ రావడం మూలాన కూడా ప్రజలకు, చిన్నపిల్లలకు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అందరికీ కూడా కాలనీ వాస్తవ్యులకు